విశాఖ మన్యంలోని మారుమూల పాతరూడకోట గ్రామ మండల పరిషత్ పాఠశాలలో నాడు నేడు భవన నిర్మాణ పనులు చేస్తుండగా గ్రానైట్ సీస్ దించుతుండగా ఇద్దరు కూలీలపై పడి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అప్పటి నుండి తనకు వైద్య ఖర్చులు ఇస్తానని హామీ ఇచ్చిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కూడా పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవుడిని సంప్రదించగా అసలు స్పందించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశానని, ఎవరూ న్యాయం చేయడానికి ముందుకు రావడం లేదని బాధితుడు ఖమ్మం బుంజుబాబు వాపోయాడు. తనకు భార్య పిల్లలు ఉన్నారని, తానే కూలి పనులకు వెళ్లి సంప్రదిస్తేనే ఇంట్లో గడుస్తుందని, ప్రమాదం జరిగిన రోజు సంబంధిత ఉపాధ్యాయుడికి తన గోడు వినిపించగా నేను వైద్యం కోసం చూస్తానని హామీ ఇచ్చిన ఆయన ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరారు. నా పేరు లక్ష్మీ మోహన్ గారు, వైస్ సర్పంచ్. గతంలో కూడా ఎక్స్లో నాడు నేడు కార్యక్రమానికి మా స్కూల్లో 17 లక్షలు గ్రాంట్ అయింది. ఆ 17 లక్షలు కూడా కాంట్రాక్ట్ ఎవరో తెలియదు, మరి హెచ్ఎంఏ కాంట్రాక్టు అతనే కాంట్రాక్టు మరి తెలియని పరిస్థితి. వర్క్ అయితే ఎక్స్వాలు ఈ పాపం ఖమ్మం బొంజిబాబు పప్పుల నాగరాజు ప్రతిరోజు పిలిపించి వర్క్ చేయించేవాళ్ళు. లేబర్ కావాలన్నా తను ఇద్దరు వెళ్ళేసి లేబర్ రప్పించి పని చేయించేవాళ్ళంట. ఆ రోజు 2వ తారీఖున గ్రానైట్ రాయర్లు మరి బండితోటి అన్లోడ్ చేస్తున్నప్పుడు బోతపడి పాపం ఖమ్మం బొంజిబాబుకు పప్పుల నాగరాజుకు తీవ్రమైన దెబ్బలు తగిలింది. వెంటనే ఎక్స్వాలు తదితర హెచ్ఎం గారికి కంప్లైంట్ ఇచ్చిన ఎక్స్వాలు బాధ్యత తీసుకోలేదు. మా షాట్ 2-3 రోజుల తర్వాత వచ్చి మేము గ్రామస్తులందరూ కూర్చొని మరి తన పరిస్థితి ఎట్టి, తను మరి ఆరోగ్యంగా కోలుకోలేడు, ఆరోగ్యం పరిస్థితి తీవ్రంగా ఉంది కాబట్టి ఇతనికి న్యాయం చేయండి, గవర్నమెంట్ పై అధికారులు తెలియపరచండి అని హెచ్ఎం గారిని మేము ప్రశ్నించినప్పుడు హెచ్ఎం గారు ఏంటంటే, లేదు ఇది గవర్నమెంట్ వర్క్ కాబట్టి పై అధికారులు తెలియపరిచిన బాధ్యత ఉండదు, ఇది నాడు నేడు కార్యక్రమానికి మాకు సంబంధం లేదు, మరి మేమైతే నామమాత్రంగా అయితే సినిమాలు ఏదో ట్రీట్మెంట్ చేయించగలము, అంత తప్ప కానీ ఇంత కొంత ఇవ్వగలం, తప్పని పూర్తి స్థాయిగా మేము బాధ్యతగా మేము తీసుకోలేము, మాకు సంబంధం లేదు అన్నట్టే అతను చేతులు ఎత్తి దులుపుకున్నారు అన్నమాట హెచ్ఎం గారు. అలాగే ఇక్కడ వేలాది రూపాయలు వచ్చినప్పుడు కూడా, ఈ స్కూల్ గ్రాంట్ వచ్చినప్పుడు కూడా హెచ్ఎలు గ్రామానికి ఎవరికి తెలియపరచకుండా అతను ఓన్ డిసిజన్గా తీసుకొని వాడు ఇష్టం వచ్చినట్టే ఈ స్కూల్ గ్రాంట్లన్నా దొరికిలేదని చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే రాబోయే హెచ్ఎంలు కూడా మంచి వాళ్ళే ఉండి ఈ స్కూల్ని రూపురేఖలు మార్చాలని మా ఉద్దేశం, గ్రామ ప్రజల తరఫున మేమందరూ కోరుకున్నదే. అలాగే ఖమ్మం మంజీబాబు కూడా ఈరోజు జరిగిన నష్టానికి గవర్నమెంట్ వారు ఖచ్చితంగా ఆదుకోవాలి. నాడు నేడు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వేలాది రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు కూడా, ఇలా కూలీలు వచ్చినప్పుడు ఆ కూలీలకు ప్రాణాలు పోయినప్పుడు కూడా గవర్నమెంట్ ఆదుకోకపోతే మరి నాడు నేడు కార్యక్రమం ఎందుకు అన్నది మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఖమ్మం మంజీబాబు గారు కుటుంబ పెద్ద పోసన అతనే, అతను లేకపోతే అతను తాపం వేస్తే రోజుకు 800 రూపాయలు కూలికి వెళ్ళాలి. కూలికి తెస్తేనే పాపం కుటుంబం మరి రోజుకు తిండి వారిగా వారికి ఉపాధి ఉంది. లేకపోతే వారి పాపం వారి వ్యవసాయదారుడు కూలి వ్యక్తి, వ్యవసాయం అయితే పెద్ద కాదు, కూలీ నిరంతరం అతని యొక్క వృత్తి. ఆ వృత్తిని కూడా ఈ రోజు కూడా కోల్పోయారు. పాపం పిల్లలందరూ కూడా రోడ్డు మీద పడిపోయి మరి ఇబ్బంది అయిపోతున్నారు. కాబట్టి గవర్నమెంట్ వారు వెంటనే స్పందించి ఈ కుటుంబానికి ఆదుకోవాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం.